హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఐజార్కేషన్స్ నేను మీ నరసింహచారి ఈ రోజు వీడియోలో టీఎస్బీ పాస్ తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం చాలామందికి ఈ ఆన్లైన్లో బిల్డింగ్ పర్మిషన్ ఎలా తీయాలి ఎవరిని అలవాలనే విషయం తెలియక చాలామంది సతమతం అవుతున్నారు అందుకే వారి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నాను తెలంగాణ బిల్డింగ్ పర్మిషన్ అనేది టీఎస్ బిపాస్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసిన చట్టం ఇది ఎందుకంటే ఎలాంటి అవకతవకలు జరగకుండా మున్సిపాలిటీలో పర్మిషన్ ఆన్లైన్లో చేయడం జరిగింది బిల్డింగ్ పర్మిషన్ ఈ బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవడం ఎలా అనేది ఈరోజు వీడియోలు చూపిస్తాను ఫస్ట్ మనం బిల్డింగ్ పర్మిషన్ గురించి తెలుసుకుందాం ఎలా ఉంది టిఎస్బీపాస్ చట్టం అంటే డెబ్బై ఐదు గజాల కంటే డెబ్బై ఐదు గజాల లోపున్న ఫ్లాట్కు ఎలాంటి రుసుము లేకుండా బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది టీఎస్బి పాస్లో అది ఎలా అంటే ఆ టీఎస్బీ పాసులో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో చేసుకుంటే ఇలాంటి ఒక రూపాయితోటే వారికి పర్మిషన్ రావడం జరుగుతుంది డెబ్బై ఐదు గదాల కంటే ఎక్కువండి వంద గదాలు రెండు వందల గజాలు ఉన్న వారికి ఫీజు కట్టాల్సి ఉంటుంది అది ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఫస్ట్ మనం బిల్డింగ్ పర్మిషన్ పోయే ముందు మనకు సంబంధించిన ప్లాట్ ప్లాట్ అయితే డాక్యుమెంట్ ఉంటుంది కదా ఆ డాక్యుమెంట్ తీసుకోవాలి దానికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు ఇవన్నీ తీసుకొని మనకు తెలిసిన ఒక ఇంజనీర్ని కలవడం బెటర్ ఎందుకంటే వాళ్ళైతే మంచిగా క్లియర్గా పర్మిషన్ తీసిస్తారు కాబట్టి ఒక మధ్యవర్తులు ఇంజనీర్ ఉంటారు ఇప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే మన ఒక మ్యాప్ తీయరాదు కాబట్టి కొంచెం రిస్క్ అయితే మళ్ళీ పర్మిషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక ఇంజనీర్ని అప్రూచ్ కాండి అప్పుడు ఇంజనీర్ అప్రూచ్ అయితే వాళ్ళకు మనకు సంబంధించిన డాక్యుమెంట్లు కానీ ఇవన్నీ తీసుకుంటారు లింక్ డాక్యుమెంట్లు ఇవన్నీ తీసుకున్న తర్వాత మనకు మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే మన ఫ్లాట్ ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ ఎంతుంది అనేది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సబ్ రిజిస్టర్ గారు మనకు ఒక మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ ఇస్తారు ఆ మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ ఒకటి ప్రజెంట్ ఈసీ నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఎవరి పేరు మీద ఉంది ఈ ఫ్లాట్ అనేది ఒక ఈసీ పెట్టాల్సి ఉంటుంది ఈసీ పెట్టాల్సి ఆ ఈసీని ఈ మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ను ఈ లింకు డాక్యుమెంట్లను మన ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకొని ఒక ఇంజనీర్ అప్రూవ్ అయితే అతను ఒక కొంచెం ఫీజు తీసుకున్న తర్వాత ఫీజు మాట్లాడుకోవాలి ఫీజు మాట్లాడుకున్న తర్వాత మొత్తం మనకు అవన్నీ చేస్తాడు ఇప్పుడు సర్టిఫికెట్ల మీద గజిటెడ్ సైన్ కానీ ఇవన్నీ చేపించాల్సి ఉంటుంది చేపించిన తర్వాత దానికి ఒక ప్రభుత్వం జియో ప్రకారం ఒక మ్యాప్ వేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఎట్లా అంటే ఎంత సెడ్బ్యాక్ కావాలి ఇప్పుడు కంపల్సరీ ముప్పై ఫీట్ల రోడ్లు ఇరవై ఒక్క ఫీట్ల రోడ్ ఉందనుకోండి అటు సమానం ఇటు సమానం తీసేసి మధ్యలోకి వెళ్ళి బ్యాక్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ముప్పై ఫీట్ల రోడ్డు ఉంటేనే ఫ్లాట్ తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు చాలా రిస్క్ ఉన్నది కాబట్టి ముప్పై ఫీట్లో మనం ఒకవేళ ఇరవై ఒక ఫీట్లు ఉన్నా కానీ బ్యాక్ అయిన తర్వాతనే బిల్డింగ్ కట్టుకోవాలి ప్రతిదీ మనకు ఆ బిల్డింగ్ పర్మిషన్ తీసేటప్పుడు ప్రతి కాలం ఉంటుంది ఒకవేళ గిట్లా నువ్వు తప్పు చేసినట్టు ఖచ్చితంగా నీ ఫైల్ రిజెక్ట్ అవ్వడు కాకుండా క్రిమినల్ కేసు కూడా అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే తప్పుడు సమాచారం ఇవ్వద్దు గవర్నమెంట్ టీఎస్ బిపాస్లో తప్పుడు సమాచారం ఇవ్వద్దు మనము ఇవన్నీ తీసుకున్న తర్వాత ఓకే అన్న తర్వాత మనం పోయి చూసుకోవాలి మనలో పిలుస్తాడు మనను పిలిచిన తర్వాత మనం పోయి చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఎంత ఫీజు వస్తుంది అనేది అక్కడ కనిపిస్తుంది మనకు టీఎస్బీ బి పాస్ అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఎంత ఫీజు వస్తుంది అనేది అక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది మన ఎల్ఆర్ఎస్ ఎంత పడ్డది బిల్డింగ్ పర్మిషన్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మళ్ళీ వస్తాయి మనకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు క్యూఆర్ కోడ్ నుంచి అమౌంట్ మనం పంపిన తర్వాత మనకు బిల్డింగ్ పర్మిషన్ కాపీ అనేది ఒకటి వస్తుంది బిల్డింగ్ పర్మిషన్ కాపీ అనేది ఫైనల్ కాదు మనకు ట్వంటీ వన్ డేస్ తర్వాత ఇన్స్టాంట్ అప్రూవ్ కాపీ వస్తుంది కాపీలో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి మనకి ఎన్ని గజాలు ఉంది ఎంత సెట్ బ్యాక్ పోతుంది మనకి ఎంత పర్మిషన్ వస్తుంది ఎంత అమౌంట్ కట్టినము అనేది ఒకటి ఇస్తారు అది ఇచ్చిన తర్వాత మనకు ఇరవై ఒక్క రోజుల్లో పర్మిషన్ రావడం జరుగుతుంది ఈ పర్మిషన్ రావడానికి ఒక మూడు లాగిన్లు ఉంటాయి మనకు ఇది అప్లై అగ్నాలజ్మెంట్ కార్డ్ వచ్చిన తర్వాత ఫైవ్ డేస్ సిక్స్ డేస్లో మనకు విఆర్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ప్లాట్ చూపించాలని చెప్తాడు మనం పోయి ప్లాట్ చూపియాలి ప్లాట్ చూపిస్తే అక్కడ వైల్ ఉన్నాయా ఏదైనా ప్రాబ్లం ఉందా ఎక్కడైనా కంట్రోల్మెంట్ ఏరియా కింద ఉందని మొత్తం చెక్ చేసుకుంటాడు చెక్ చేసుకున్న తర్వాత ఆయన మనం అక్కడ ఫోటో దిగుతాడు ఎవరైతే మనం అప్లై చేసిన క్యాండిడేట్ ఉంటాడో ఆయనతోటి ఒక ఫోటో తీసుకుంటాడు ఆ ప్లాట్ని వెళ్ళేవాడు ఒక ఫోటో తీసుకొని వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆయన లాగిన్ ఓకే అయిన తర్వాత మధ్యలో ఇంకో లాగిన్ ఉంటుంది ఇట్లా లాగిన్లు అవ్వుకుంటూ అవ్వుకుంటూ లాస్ట్కి వచ్చిన తర్వాత మనం ఒక సపోజ్ ఒక ముప్పై వేల ఫీజు అనుకోండి ముప్పై వేల ఫీజు కడితే అది అడ్జస్ట్ అవుతుందా కాదా అని మొత్తం చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఆరు వేలు ఏడు వేలు ఎంత వస్తే అంత ఫీజు మళ్ళీ మనకు వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ మనము మధ్యవర్తి ఇంజనీర్ ఎవరు ఉంటారో వాళ్ళని కలిసినట్టుంటే మళ్ళీ మనకు ఫీజు అడుగుతుంది ఫీజు అడిగినప్పుడు మళ్ళీ క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ నుంచి కొట్టిన తర్వాత డైరెక్ట్ కమిషనర్ లాగిన్లోకి వెళ్తుంది కమిషనర్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కమిషనర్ కింద ఉండే సిబ్బందితోటి మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేపిస్తారు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఒకటి గుర్తుంచుకోండి ఇప్పుడు చాలామంది చేసే ఏంటంటే బిల్డింగ్ పర్మిషన్ అక్లాన్మీట్ రాగానే బిల్డింగ్ స్టార్ట్ చేస్తారు అట్లా స్టార్ట్ చేయొద్దు ఫైనల్గా ఇన్స్టెంట్ అప్రూవల్ కాపీ వచ్చిన తర్వాతనే బిల్డింగ్ స్టార్ట్ చేయండి ఇప్పుడు వీఆర్ఓ ఇన్స్ప్రక్షన్కి వచ్చినప్పుడు బోరు కానీ అలా పిల్లర్ పొక్కలు కానీ ఇవి కనిపించదు ఖాళీ ఓపెన్ ప్లాటే ఉండాలి మళ్ళీ కమిషనర్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత కూడా కమిషనర్ కూడా పంపిస్తాడు కాబట్టి ఖచ్చితంగా చెక్ చేయడం జరుగుతుంది అలా చెక్ చేస్తే ఒకవేళ నువ్వు బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే మాత్రం పర్మిషన్ రద్దు అవుతుంది కాబట్టి కొన్ని రోజులు ఆగండి ఎందుకంటే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లేకపోతే ఇరవై రోజులు అనుకుని వన్ మంత్కి వచ్చినా కానీ వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయ్యింది ఎందుకంటే ఇన్స్టెంట్ అప్రూవల్ కాపీ ఉన్న తర్వాతనే బ్యాంకు వారు మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం తొందరగా స్టార్ట్ చేసి కూడా చేసేది ఏముండదు కాబట్టి తొందర పడద్దు ఇన్స్టెంట్ అప్రూవల్ కాపీ అప్పుడు కమిషనర్ లాగా నీకు వెళ్ళిన తర్వాత కమిషనరు కమిషనర్ గారు ఇప్పుడు మన వాళ్ళ కింది సిబ్బందిని తొలిచి ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటాడు ఫర్దర్గా అందరు చేసింది కరెక్టే ఉందా అని చేసుకున్న తర్వాత ఆయన అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది ఆయన అప్రూవ్ ఇచ్చిన తర్వాత మనము ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు టీఎస్బీ బస్సులకు వెళ్ళి మన లాగిన్ మన పాస్వర్డ్ తోటి చెక్ చేసుకుంటే అప్రూవ్ అని పడుతుంది అప్రూవ్ పడ్డ తర్వాత మనము ఆన్లైన్లో ప్రింట్ తీసుకోవాలి మొత్తం ఆన్లైన్ సిస్టము మున్సిపల్ ఆఫీసులో పోయి ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనం ఆన్లైన్లో ప్రింట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత అప్పుడు మనం వరకు కమిట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి ఇలా ఉంటుంది ప్రాసెస్ ఎందుకంటే చాలామందికి కొత్తగా బిల్డింగ్ పర్మిషన్ ఎట్లా చేయాలి ఎవరిన అప్రూచ్ కావాలి అని తెలియదు ఎందుకంటే నేను చెప్పేది ఒకటే అంటే క్లియర్ ఎవరైతే బిల్డింగ్ పర్మిషన్ పర్ఫెక్ట్ తీస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి కొంతమంది నేను తీస్తా అని చెప్పి మనకు సెట్ బ్యాక్లు కరెక్ట్ అయ్యాక పర్మిషన్ తక్కువ వస్తే మళ్ళీ రేపు నీకు బ్యాంకు లోన్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం పర్మిషన్ కాపీలో ఏవైతే మనకు గజాల అప్రూవల్ వచ్చిందో దాని మీదనే మనకు లోన్ బేస్ అయి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఇచ్చే ముందే మంచి ఇంజనీరింగ్ తీసి మంచిగా చూసుకోండి ఇది ఇలా ఉంటుంది టీఎస్బీ పాస్ ప్రాసెస్ ఖచ్చితంగా నేను పదే పదే ప్రతి వీడియోలో చెప్తుంటే ఎందుకంటే ఫ్లాట్ కొనే ముందు ముప్పై ఫీట్ల రోడ్లు చూసుకోండి ప్రతిది ఖచ్చితంగా ముప్పై ఫీట్ల రోడ్లు చూసుకోండి మళ్ళీ ఖచ్చితంగా లింకు డాక్యుమెంట్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి ఎందుకంటే లింకు డాక్యుమెంట్లు లేకపోతే దీనికి కాదు లీగల్ ఒపీనియన్ కూడా ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ వీడియోలో మనము బ్యాంకు లోన్కి వెళ్తే ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలు చేస్తాను ఇప్పుడు మనం మన ఛానల్లో కంపల్సరీ రియల్ ఎస్టేట్ సంబంధించిన వీడియోలు కానీ జనాలకు ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకరు షేర్ చేయండి ఎందుకంటే ఈ టీఎస్బీ పాస్ గురించి తెలియని వాళ్ళు చాలా ఉన్నారు తెలిసిన వాళ్ళ గురించి కాదు తెలియని వాళ్ళ గురించి వీడియో చేస్తున్నా కాబట్టి తెలిసిన తెలియని వారికి ఉపయోగపడితే చాలు నా వీడియో అందుకే చూసిన వారు కొత్త వారు చూసినట్టుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ షేర్ చేయండి ఒక లైక్ వేసి వెళ్ళండి థ్యాంక్ యూ